మనకేమీ తెలియదని శత్రువులు అభిప్రాయపడతారు. అది మాత్రమే కాదు, మన వీరత్వాన్ని హేళన చేస్తారు. నేను పినతండ్రిని, నా తృప్తి కోసం తెరపించి తీరవలసిందే. ఏరా నాదరికే వస్తున్నారు, ఉత్సవానికి కావలసిన ఏర్పాట్లు వెంటనే చేయండి. పండి యువరాజు గారు అసలు ఉత్సవాలే వద్దంటున్నారయ్యా. వద్దన్నంత మాత్రాన విడిచిపెడతామా? మహారాజు తర్వాత నేను మహారాజును కావాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నాను. దానికి అడ్డుగా ఉన్న యువరాజును అంతమనర్చడానికి ఏర్పాటు చేశాం. ఏ విధంగానో తప్పించుకున్నాడు. ఇక ఈ కార్యాన్ని కన్నపిల్లల మూలంగా సాధించి చూపిస్తాను. వెళ్ళి తీసుకురండిరా దేవదాసి. ఏమిట్రా కలవరింతలు? మన్నించండి ప్రభు, మన దేవదాసులలో మీరు ఒక కన్నెపిల్లను కూడా విడిచిపెట్టలేదు కదా.
ఏది తాళం కొట్టారే అది పోండి ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఉత్సవం ఎందుకు ఎవరి కోసం మన యువరాజు కోసం నిజాన్ని ఒప్పేసుకుంటున్నారే ఏ నిజాన్ని విజయుడు యువరాజే అనే నిజాన్ని ఏమంటున్నావు ఏమంటున్నానా మీరు తవ్వుతున్న పెద్ద కందకాల్లో ఎప్పుడూ పడిపోను యువరాజు అంటున్నా రంగమ్మా నీ అధిక ప్రసంగం ఆపు చెయ్యి ఆగండి చిన్నాన్నగారా మీరు కేవలం ధనం కోసం ఉళ్ళమ్ముకుంటారే ఆ దాసి వృత్తికి తోడుగా ఉండే మామల కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారు ఎక్కడరా యువరాజు తమరు వెళ్లిన మరుక్షణమే వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడా యువరాజు వివాహం జరగడం వల్లనే ఆ శాశ్వతమైన శాంతి చేకూరే పరిస్థితి ఏర్పడితే ఏ విధంగా సింజదేశ భూపతిని గురించి మీ అభిప్రాయం ఏమిటి పొరవు గలవాడు మన మీద ప్రేమ గలవాడు సైన్య బలం ఉన్నవాడు ఆ సైన్య బలం మన వద్ద లేదు లేదు అందుకనే కదా శత్రువులు అప్పుడప్పుడు మమ్ము కలవరపరుస్తున్నారు సింజరాజ భూపతి కుమార్తెను మన యువరాజునకు వివాహం చేస్తే రెండు దేశాల బలం మన దేశానికే వచ్చును కదా చెప్పింది తప్పైతే లేదమ్మా లేదు ఇది వట్టి వివాహానికి సంబంధించిన సలహాయే కాదు ప్రసిద్ధమైన రెండు దేశాల సుదీర్ఘ బాంధవ్యం రక్తరహితంగా యుద్ధరహితంగా ఇరువురు శత్రువుల్ని మట్టు పెట్టే రాజతంత్రం ఇందు అంతర్లీనమయ్యుంది అమ్మా నిన్నెలా ప్రశంసించాలో నాకు తెలియటం లేదు దినము నేను చేస్తున్న పూజా ఫలితాన్ని ఈనాడు నీలో చూస్తున్నానమ్మా వివాహానికి కావలసిన ఏర్పాట్లు వెంటనే చేస్తాను అవును మాధవుడితో ఏదో మాట్లాడుతున్నాడే ఎక్కడ వాడు ఈవేళ సాయంత్రం తను కలుసుకోమని చెరసాలాధికారికి మాధవ ద్వారా వార్త పంపించాడు ఎంత దుర్బుద్ధి ఎంత దుర్బుద్ధి చిత్రం లాంటి కన్నెలు ఆడుతున్న సమయాన చెరాధికారి తలంప వీడొక మగవాడే నాని ఇక్కడ ఆడిపాడే ఆడపిల్లలందరూ మన రాజభవనంలో ఉన్న నాట్యకర్తలే కదా క్రొత్త ముఖం కావాలేను అంతే మరి ఎక్కడికి పోవడం ఉన్నది ఒకర్తే ఎక్కడ ఆమె బాగుంటుందా ఆమె నాట్యంలో కళాదేవత ఆమెను వేశ్యాంగనగా మార్చే విద్య నా దగ్గర ఉంది ఆమె వృత్తినే యావగించుకుని కన్నె చెరి విడిపించుకోవడానికే వద్దంటున్నదని ఒక వదంతి నీ వెంటనే వెళ్ళి నా పేరు చెప్పు చిత్రాంగిల్లు ఇదే ఆ మామ శివరాయుడు నేనే నమస్కారం అండి నమస్కారం విషయం ఏంటి మహారాజు గారి తమ్ముడు భూపతి నాయకులు తెలుసుగా ఏ విధంగా ఇప్పుడేగా చెప్పావు మహారాజు గారి తమ్ముడు భూపతి నాయకులని చెప్పినా కూడా తెలియపోతే అట్ట ఆ సరే గాని వారి సంగతి ఏమిటి చిత్రాంగిని గురించి మీతో మాట్లాడుతున్నాం చెప్పి నోటిని కూడా మూసుకోలేదే తొందరపడద్దని బావా మహారాజు గారి తమ్ముడే ఏమిటే తమ్ముడు అని ఎగురుతున్నావు తమ్ముడే కదా ఏంటి బావా అది ఎంత గొప్ప చోటు నా కన్నె చెరు విడిపించిన కొత్తలో సేవకుడింటి నుంచి మనిషి వస్తేనే చాలు మా అమ్మ నన్ను సింగారించి అయ్యో ఇలా సేవకుల కోసం సింగారించి సింగారించే కదా కుటుంబాన్ని కూలదోసి పారేశారు నీ కాలంలో ఏమిటి మిగిలింది నువ్వు వేసుకున్న నగలాన్ని బంగారం పూతలేగా అది సరేలే బావా యువరాజు మనసు పడితే కోవిల్లో దేవదాసి అవ్వచ్చట అవును నీ కూతుర్ని కూడా గుళ్ళో దేవదాసిని చేసి ఏ రచకుడిని దరికి రానివ్వకుండా యువరాజే తన చేతుల్లో పెట్టుకుంటాడు అలాగే పెట్టుకొని మనం వాడొస్తాడు వీడొస్తాడు అని అలమటించకుండా కోవిల రాబడి నమ్ముకొని హాయిగా బ్రతకచ్చు కదా ఏది అప్పరంగా వచ్చే ముద్దలు మింగే అది శాశ్వతం కదా నోరమయ్యవే ప్రసాదం ముద్దలు మింగే కదా రుబ్బురోలే తయారయ్యావు అవు నీ కూతురేది పక్క ఊరి మారెమ్మ కోవిలికి గరగలాటకెళ్ళింది